నొప్పి. నీకు గడ్డివాం దగ్గర కుక్క గురించి తెలుసా? ఏంటో చెప్పాడు. అది తినదు, ఈ కుక్కల్ని తినివ్వదు. నిన్ను ప్రేమించాను చూడు. సంసారం అనేది సేమియా ఉప్మా లాంటిదని. ఏమండి, నువ్వు తిందువుగానే. నొప్పి. నీకు గడ్డివాం దగ్గర కుక్క గురించి తెలుసా? ఏంటో చెప్పాడు. అది తినదు, ఈ కుక్కల్ని తినివ్వదు. మెలికిసా కొంచెం కష్టమైంది గానీ పోలీస్ స్టాఫ్ మాత్రం బెలే వచ్చింది. ఈ మూత్రధారుడు మన కథలో సూత్రధారుడు. నేను సెలబ్రిటీని బాస్. నువ్వు సెలబ్రిటీవా? నేను ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను. నేను సెలబ్రిటీని బాస్. నువ్వు సెలబ్రిటీవా? నేను ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను. నీకు గడ్డివాం దగ్గర కుక్క గురించి తెలుసా? ఏంటో చెప్పాడు. అది తినదు, ఈ కుక్కల్ని తినివ్వదు. నిన్ను ప్రేమించాను చూడు. ప్లీజ్ ఫెలో, బ్రేక్ అప్. 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకుని దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు, నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకేది ఇష్టమో ఏది కాదో. ఏదైనా ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడినా, నా కళ్ళు చూసి చెప్పండినా, ఫ్రెండ్లీగా ఉండండి చెప్తారు. కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చెప్పి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఆఫీస్ పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు.